నా పేరు గిరిధర్ రెడ్డి అండి, గిరిధర్ రెడ్డి సురవరం. నేను సురవర ప్రతాప్ రెడ్డి గ్రాండ్ సన్. నేను ఈ ప్రాపర్టీ వచ్చేసి మా పూర్వీకుల నుంచి మాకు వచ్చిన ప్రాపర్టీ ఇది. ఇది మొత్తం యాక్చువల్గా మా పూర్వీకులు రాసిన వీలునామా ప్రకారం 92 ఎకరాలు. 92 ఎకరాలలో 12 ఎకరాలు ఎఫ్ఆర్ఎల్లో పోయింది. మిగతా 80 ఏకర్స్కి మాకు పట్టా భూమి ఉంది మొత్తం. ఈ పట్టా భూమిని మేము 2019 సంవత్సరంలో హర్షద్ అని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ 80 ఎకరాలు వాళ్ళకి అమ్మినాము. దాని తర్వాత లీటర్ ఆన్ ట్రాన్సాక్షన్స్ అవి దాని గురించి డీటెయిల్స్ నాకు పెద్దగా తెలియదు. దాని తర్వాత ట్రాన్సాక్షన్స్ తర్వాత నిరంజన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ ఇవరికి వాళ్ళకి వచ్చినాయి. 2019లో మేము 80 ఏకర్స్ పట్టా భూమి మేము ఇక్కడ అమ్మినామండి. ఇక్కడ మేము హర్షద్ అనే టైంకి రిజిస్టర్డ్గా చేసినామండి. గద్వాల అండ్ ఫస్ట్ గద్వాల రిజిస్టర్ చేసినాం కొంత భూమి. తర్వాత అప్పుడు కొన్ని రిజిస్టర్డ్ ఆఫీస్ కూడా కొన్ని మార్చినారు. ఆ తర్వాత మానపాడు కూడా ఏదో తర్వాత ఫస్ట్ మౌనగర్లో ఉండే, తర్వాత గద్వాల కూడా మార్చినారు. సో కొంచెం ప్రాపర్టీ గద్వా మౌనగర్లో రిజిస్టర్ చేసినాం, కొంచెం ప్రాపర్టీ గద్వాలలో కూడా రిజిస్టర్ చేసినాం, అఫీషియల్గా రిజిస్టర్ చేసినాం. ఇది యాక్చువల్గా ప్రతాప్ రెడ్డి గారి పిల్లలు మొత్తం 6-7 మంది. అంటే ప్రతాప్ రెడ్డి గారు 4 పిల్లలు 4 కొడుకులు, వాళ్ళ పిల్లలు మొత్తం కృష్ణవర్ధన్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, అనిల్ రెడ్డి, సుధీర్ రెడ్డి అందరి పేరు మీద ఉంది. అందరి పేరు మీద అది డివైడ్ అయిపోతే 10 ఎకర్స్ అట్లా ఉంది. అందరం కలిసి హర్షద్ వాళ్ళ కుటుంబ సభ్యులకు అమ్మినామండి. మా తండ్రి గారి పేరు రామన్ గౌడు. మాది పట్టా భూమి, మా పెద్దల ఆస్తి, మా సొంతం, మా పెద్దల నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి మేము వాళ్ళకి అమ్మినాము. 12 ఎకరాల చిల్లర శ్రీశైలంలో పోయింది కాబట్టి వాళ్ళకు పట్టగా మేము అమ్మినాం కాబట్టి దాంట్లో అయ్యే అబ్జెక్షన్ లేదు. మరమ్మ గల సర్వే నంబరు 60 అంటే సండూరు శివారు. మేము ఇదే వీళ్ళ ఫ్యామిలీకి, నిరంజన్ రెడ్డి ఫ్యామిలీకి అమ్మినాం. 5 ఎకరాల మేము అమ్మిన కాడికే వాళ్ళ అండోర్లో ఉంది, తతిమ్మది మా అండోర్లో మేమే చేసుకుంటున్నాం. సార్ ఇక్కడ ఏమైనా కబ్జా చేసినాడా? ఏం లేదు, ఆయన మేము అమ్మిన కాడికి ఆయన కబ్జాలు ఉందండి.